మా చిన్నప్పుడు వినేవాళ్ళం స్కైల్యాబ్ అనేది ఒకటి, అంతరిక్షంలో నుంచి వస్తున్నటువంటి పెద్ద గ్రహం వచ్చి మనల్ని గుద్దబోతోంది, దాంతో నాశనం అయిపోతుంది భూమి అంతా, అందులో భారతదేశం మీదనే నడుస్తుంది అని చెప్పేటప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే అని చెప్పి తమ ఆస్తులన్నీ అమ్మేసుకుని దానాలు కోరుకున్న వాళ్ళందరికీ ఇచ్చేశారు, అట్లాగా చేశారు, ప్రయత్నించారు అన్నట్టు. ఆ తర్వాత అదేమో వెళ్ళి ఎక్కడో సముద్రంలో పడింది, దాంతో తెప్పలు పడ్డారు అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ స్కైలాబ్ లాంటి న్యూస్ ఇది అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఒక ఖగోళానికి సంబంధించినటువంటి అంశం. ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వెళ్ళినా పేలినా అది సృష్టించే వినాశనం ఓకూడా అందదు. అట్లాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్ష్యభూతంగా నిలిచింది. 1908 జూన్ 30 ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీ కొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బదలైంది. ఈ పేలుడు దాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2200 చదరపు కిలోమీటర్ అడవిని తగలబెట్టేసింది. గాల్లో పేలుతో ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీ కొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13 అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీ కొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. 370 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి అపోఫిస్ ఆస్ట్రాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోను భూమి సమీపానికి రానుంది. 10 కిలోమీటర్ల వెడల్పాటి ఆస్ట్రాయిడ్ డీ కొంటే వెలువడే ఉష్ణం దాటికి భూమి మీద కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్ధానం అయ్యాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాల సమయత్వమే భారత్ కూడా తన వంతు కృషి చేస్తుందని సోమనాథ్ చెప్పారు. 2 ఏళ్ల క్రితం డాట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్పస్ అనే గ్రహశకలం తన కక్షను మార్చుకుంది. తన ప్రయోగం కారణంగా డైమార్పస్ పరిభ్రమణ కక్షలో దాదాపు 32 నిమిషాలు మార్పు చోటు చేసుకున్నట్టు నాసా అప్పుడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎట్లాంటి ముప్పు ముందుకు వచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సంపాదించుకోవడంలో ఇది కీలక ముందడిగని అప్పుడే ప్రపంచ దేశాలు పొగిండే, ఇప్పుడు అట్లాంటిది ఏమైనా చేసి కంట్రోల్ చేయాలి.